చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన, అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటి అడుగుతా చెప్పండి, మీ దగ్గర దమ్ము ఉంటే ధైర్యం ఉంటే, అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు, మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసమట. అయ్యా, మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు, ఒకసారి కలిసి అధికారంలోకి వచ్చారు కదా, ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి? అవగానే మళ్ళీ తిట్టుకున్నారుగా, అవగానే మళ్ళీ కొట్టుకున్నారుగా, అవగానే మళ్ళీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు కదా, మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా. ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు, మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు, మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఈ పిచ్చి మాటలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, పిలువెందుల రాజశేఖర రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత ఊరు, అక్కడే పోటీ చేశారు, అక్కడే గెలుస్తూ వచ్చారు, చంద్రగిల్లు లాగా ఓడిపోలేదు ఎప్పుడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. బీసీలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు, బీసీలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వని వాడు. లాస్ట్ టైం మీరు చూశారు కదా, ఒక్క మైనారిటీ ఉన్నాడండి క్యాబినెట్లో 5 సంవత్సరాల పాటు, ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతున్నా. మీరు ఒక విషయాన్ని గమనించండి, మార్చారు మార్చారు అన్నారేంటి, మారుస్తారు, మాకున్నటువంటి సౌలభ్యం గురించి మారుస్తారు, ఎవరిని మార్చినా వారు గెలుపు కోసమే మారుస్తారు. వాట్ ఈస్ దిస్? ఇంకా మార్పులు ఉంటాయి చూడండి, ఇది కులాల వారీగా మార్చాల్సిన అవసరం లేదు, పార్టీ బలోపేతం చేయటం కోసం మార్పులు ఉంటాయి. బీసీలకు తగిన స్థానం ఉంటుంది, ఎస్సీలకు తగిన స్థానం ఉంటుంది, మైనారిటీలకు తగిన స్థానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట, ఎందుకంటే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేని దశకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందనేటువంటి భావన, ఈ మార్పులు చేర్పుల వల్ల మరింత పటిష్టంగా తయారవుతుందనేటువంటి భయం తప్ప మరొకటి కాదు అని గమనించాలని మనవి చేస్తున్నాను. అదేందో మరి నాకు అర్థం కాల. పొత్తు ఇంకా పెట్టుకోలేదు, పొత్తు మీద పోటీ చేయలేదు, 10 ఏళ్ల పాటు పొత్తు ఉండాలంట, అంటే 10 ఏళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు, ఈ ఒక్క ఎలక్షన్లకు కాదు, ప్యాకేజీ 10 ఏళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, లోకేష్ బాబు గారు, అసలు మీరు ఎక్కడుంటున్నారండి? ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి? మీ ఇల్లు ఎక్కడండి? అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు. నేను మనవి చేస్తున్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఇల్లు లేదు కదా, అక్కడే బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాడు, అదంటూ ఉంటాడు. లోకేష్ కూడా పాదయాత్ర అక్కడే చేసుకుంటాడు. ఈవినింగ్ టైము మన ఏదైతే బ్రహ్మానందరెడ్డి గారి స్టేడియం ఉంది, బ్రహ్మానందరెడ్డి గారి పార్క్ ఉంది కదా, దానిలో ఈవినింగ్ పాదయాత్ర చేసుకుంటాడు. సరే, ఈ మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో షూటింగ్లన్నీ అక్కడే కదా, ఇక్కడేమో ఇంకా స్టూడియోలు లేవు కదా, అక్కడే చేసుకుంటారు. ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారి స్వరాష్ట్రంలో ఉంటారు, వారికి ఇది స్వరాష్ట్రం కాదు అది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. వారికి ఇంట్రెస్ట్ లేవు, వారికి ఇంట్రెస్ట్లల్లా ఏమిటంటే ప్యాకేజీ అయిన ఆయనకి, ఈయనకేమో అధికారం. అదే అంటున్నాడు నిన్న ఎక్కడ చూశాను, నాకు అసలు ముఖ్యమంత్రి కావాలని కాదు, నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను, మరి అసెంబ్లీలో ఎందుకే ప్రతిజ్ఞ చేశావు, ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానని ఎందుకే ప్రతిజ్ఞ చేశావు, సిగ్గుందా లేదా నీకు? ముఖ్యమంత్రి కాబట్టి అసెంబ్లీకి రావా, ముఖ్యమంత్రి అయితేనే వస్తావా? వాట్ ఈస్ దిస్? ముఖ్యమంత్రి అయితేనే అందరూ వస్తారు శాసనసభకి? సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతర్గతంగా అన్ని విషయాలు తెలుసు. వచ్చేది మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బాగా తెలుసు. దానికోసం భయపడి ఏమేం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చిగా రకరకాలుగా మా పార్టీలో సీట్లు మార్పును కూడా ఆయన కామెంట్ చేసే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన పార్టీలో సీట్లు అయితే మార్చుకున్నారు ఇంతకుముందు, మార్చుకుని అవి మాత్రం కరెక్ట్ అనేటువంటి పద్ధతుల్లోకి వెళ్ళారంటే వారికి సరిగా అర్థం కావక కాదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అక్కడ ఓటేశారా, మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా, నైతికత వాళ్ళకు ఉండాలి.
నాగబాబు గారు నాకైతే తెలీదు. నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి, మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం. చట్ట ప్రకారం తర్వాత విషయం, ఇది అనైతికమైన విషయం. ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవ్వండి, నాగబాబు గారు అక్కడ ఓటేశాడా? మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా? పెట్టుకున్నాడా? ఛీ, ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి. పోలవరం గురించి కూడా మనం చెప్పాలిగా, మరి మర్చిపోయి బాగా గుర్తు చేసావు బ్రదర్. మీరేది ఏటీవీ? పోలవరం గురించి మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. 72% నేను పూర్తి చేశా అని. ఏందా 72% పూర్తి చేసి? సవాల్ చేస్తానా? ఇవన్నీ అంకెల గారడి. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా. అనేక సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా, పోలవరం ఇవాళ ఈ స్థితికి రావడానికి, లేటు కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అవివేకం, చేతగానితనం. నేను అనేక సందర్భాల్లో చెప్పా, ప్రధానమైనటువంటి భాగం స్పిల్వే తర్వాత ఆ కట్ట, ఆ కట్టకి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, రెండు కాఫ్ర డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి ఎర్త్గమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొందరగా గాజు చేద్దామని, తొందరగా ఎన్నికలు వస్తున్నాయి తీసేసుకుందామని, ఉమాను చంద్రబాబు నాయుడు గారు కోట్లు కోట్లు లాగేద్దామని కాఫ్ర డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అందువల్లనే ఇవాళ ఈ ఆలస్యం అవుతుంది. మళ్ళా కొత్త డయాఫ్రమ్ వాల్ వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను అనేక సార్లు చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా చెప్తున్నా, సవాలు చేస్తున్నా, ఈ రోజున పోలవరం ఈ స్థితికి రావడానికి చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమీ తెలియదు, తెలియకుండానే అంతా తెలుసని నాటకం ఆడతాడు. అంతా తెలుసని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చెప్తుంటే నమ్ముతా ఉంటారు. ఇప్పుడు తెలిసిపోయింది టీవీ ఫైవ్, ఆంధ్రజ్యోతి, ఈనాడు రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని చెప్పినా కూడా నమ్మే స్థితి లేదు. ఎందుకంటే ఆ అస్త్రాలన్నీ వీగిపోయాయి. చంద్రబాబు నాయుడు పెద్ద మేధావని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటూ ఏదైనా చేస్తాడని ఇలాంటి రాతలన్నీ రాసి నిజం అనిపించారు. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, తెలివి తక్కువతనం వల్లనే పోలవరం ఈ స్థితికి దిగజారింది. దీని మీద సవాల్ చేస్తున్నాను. చర్చకైనా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పురంధరేశ్వరి గారిని ఒకసారి మన మోడీ గారిని కలిసి అడగమనండి. నేను చెప్పలా, మోడీ గారు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా, మోడీ గారు చెప్పాడు. ఏమన్నాడు? ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని వాడుకున్నాడని. ఈ ఒక్కడేలా జాలుగా పురంధరేశ్వరి గారు తెలుసుకుని మాట్లాడమని చెబుతున్నా. పురంధరేశ్వరి గారికి పాపం ఏదో ఒక విధంగా వాళ్ళ మరిదిని కాపాడాలని తాపత్రయపడతా ఉన్నారు. కుదర తల్లి ఏదో స్వామి చెప్తారు, అక్క ఆరాటమే కానీ బావ బతకడని, వదిన ఆరాటమే కానీ మరిది బతకడమ్మా, ప్లీజ్ తెలుసుకో. మా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయిన మాట ఒట్టిది, వాళ్ళు బహిష్కరితులు. మాకు ఓటేయలేదని అప్పుడే బహిష్కరించడం జరిగింది. మేము వదిలేసిన వాళ్ళందరూ అటు పోతుంటారు. మేము సస్పెండ్ పనికిరాడు, వీడు మోసం చేశాడు అనుకున్న వాళ్ళని సస్పెండ్ చేస్తే అటు వెళ్ళి చేరతారేమో, ఆ తుక్కంతాల మొయ్యమని మాకేం అభ్యంతరం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఈ పార్టీలో ఉండి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి ఓటేసి వాళ్ళని సస్పెండ్ చేస్తే వీళ్ళు మాకు పనికిరారు చీ అంటే వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు భుజం మీద ఎక్కుతారు, మొత్తం మునుగుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్న పడవ మునిగిపోయే పడవ. ఆ పడవ ఎవడెక్కినా శ్రీమద్ రమారమణ గోవిందే, శంకరగిరి మాన్యాలే. సందేహమా మీకు? అంబటరాంబాబు గురించి ఏమన్నా వేరే ఒపీనియన్ ఉందా? అంబటరాంబాబు సీటీకి పోతే అంబటరాంబాబు ఏమన్నా ఇదవుతాడు అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకో బ్రదర్, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరు ఏది చెబితే అది చేసిన వ్యక్తి అంబటరాంబాబు, చెయ్యబోయే వ్యక్తి అంబటరాంబాబు. ఈశన్ మాత్రం కూడా తేడా ఉండదు.
జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని శిరస వహించి ముందుకు వెళ్లే మొదటి వ్యక్తి అంబటి రాంబాబు. నోట్ చేసుకో, తేడా వస్తే మళ్ళీ అడుగు.